ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో నెక్స్ట్ మోడల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో సెకండ్ మోడల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అంటే గృహస్థుల ఆదాయంలో నెక్స్ట్ టాపిక్ సొంతానికి వాడుకున్న గృహం. సొంతానికి వాడుకున్న గృహం సెక్షన్ 23 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఓనర్ ఫర్ హిస్ రెసిడెన్స్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్. అంటే ఏదైనా గృహాన్ని ఓనర్ నివాసం కోసం వాడుకున్నచ్చో, నివాసం కోసం వాడుకున్నచ్చో, ఆ గృహాన్ని మనం ఏమంటామంటే సొంతానికి వాడుకున్న గృహం అంటాం. ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ షల్ బి టేకెన్ యాజ్ నిల్. ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ షల్ బి టేకెన్ యాజ్ నిల్. అంటే సొంతానికి వాడుకున్న గృహం యొక్క వార్షిక విలువ సున్నాగా తీసుకోవాలి. అంటే సున్నాగా తీసుకోవాలి అంటే వార్షిక విలువ ఏమీ ఉండదు అనమాట. వేర్ ద ఓనర్ ఆక్యుపై మోర్ దాన్ టూ హౌసెస్ ఫర్ హిస్ రెసిడెన్స్ ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ టూ హౌసెస్ ఈజ్ నిల్ అండ్ అదర్ హౌస్ ఆర్ హౌసెస్ షల్ బి డీమ్డ్ టు లెట్ అవుట్. అంటే వేర్ ద ఓనర్ ఆక్యుపై మోర్ దాన్ టూ హౌసెస్ ఫర్ హిస్ రెసిడెన్స్ ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ టూ హౌసెస్ ఈస్ నిల్. అంటే యజమాని రెండు కంటే ఎక్కువ గృహాలను సొంతానికి వాడుకున్నప్పుడు, రెండు గృహాల వార్షిక విలువ ఏమవుద్ది అంటే సున్నా అవుద్ది. మిగిలిన గృహాలని అద్దెకి ఇచ్చినట్టు భావించాలి. ఇది ఆర్థిక చట్టం 2019 అంటే ఫైనాన్స్ యాక్ట్ 2019 లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే 2021 దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మన 2019-20 గత సంవత్సరానికి దీన్ని లెక్కలు తీసుకోవాలి. కానీ అదే పాత దాంట్లో ఓల్డ్ దాంట్లో మాత్రం ద ఓనర్ ఆక్యుపై మోర్ దాన్ టూ హౌసెస్ ఫర్ హిస్ రెసిడెన్స్ ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ వన్ హౌస్ ఈజ్ నిల్. అంటే పాత యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఇంటికి మాత్రమే మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చేవాడు. బట్ ఇక్కడ మాత్రం కొత్త యాక్ట్ ప్రకారం రెండు ఇంట్లకి మాత్రం అద్దెకిస్తాడు. అంటే ఒక యజమాని ఒక గృహంలో సొంత నివసిస్తున్నాడు అనుకోండి, అతనికి దానికి సుస్థూల వార్షిక విలువ నిల్గా చూపెడతాడు. అంటే అతనికి మూడు గ్రహాలు ఉన్నప్పుడు అతను రెండిట్లో నివసిస్తున్నాడు అనుకోండి, సో రెండింటి నివసిస్తుంటే రెండు గృహాలకి తగ్గింపు ఇస్తాడు. అంటే కొత్త యాక్ట్ ప్రకారం రెండు గృహాలు, పాత యాక్ట్ ప్రకారం ఒక గృహం. సో మనకి ఇచ్చిన లెక్కలో అసెస్మెంట్ ఇయర్ ని బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2020-21 అని ఇస్తే మనం రెండు గృహాలు చేయాలి. అది అలా కాకుండా 1920 కానీ 1617 కానీ ఏ ఇయర్ ఇచ్చినా, అంటే 2020-21 కాకుండా ఏ ఇయర్ ఇచ్చినా మనం ఒక గృహాన్ని మాత్రమే చెయ్యాలి. కానీ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెక్క ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఈజీ లెక్క. ఎందుకు ఈజీగా అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి మనం ఏమీ కట్టక్కర్లేదు. ఏంటంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెక్కించక్కర్లేదు, స్థూల వార్షిక విలువ లెక్కించక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెక్కించక్కర్లేదు. చూడండి, చిన్న ఫార్మాట్ చెప్పాను, కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. జస్ట్ ఫస్ట్ నెట్ యాన్యువల్ వాల్యూ నిల్లేసుకుంటారు. కానీ లెస్ ఇక్కడ 24 సెక్షన్ 24 డిడక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు మాత్రం ఒకటే తగ్గింపు వస్తుంది. అది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అండర్ సెక్షన్ 24B. సెక్షన్ 24B ప్రకారం తగ్గింపులు మాత్రమే వస్తాయి. సో 24B ప్రకారం తగ్గింపులు ఏమొస్తాయి అని చూసుకుంటే మనకి ఇక్కడ
ఫస్ట్ కండిషన్ అంటే మనకి హౌస్ పర్చేజ్ చేయడానికి ఆర్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆర్ రిపేర్ కోసం ఆర్ రీకన్స్ట్రక్షన్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుపై వడ్డీ, అంటే తీసుకున్న అప్పుపై వడ్డీ మనకి తగ్గింపు వస్తుంది. అంటే ఏం చెప్పాయండి ఇక్కడ, ఒక గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ మరమ్మతులు చేయడం కోసం కానీ గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ మరమ్మతులు చేయడం కోసం కానీ లేకపోతే నిర్మాణం చేయడం కోసం కానీ పునర్నిర్మాణం చేయడం కానీ పెట్టి తీసుకున్న అప్పుపై వడ్డీ మనకు సెక్షన్ 24 ప్రకారం తగ్గింపు వస్తుంది అని చెప్పాను. అలాగే మోడల్ 1 ప్రకారం 1499కి ముందు, 1499కి ముందు గృహం కొనుగోలు చేసి లేకపోతే నిర్మించి ఉన్నాడల, అంటే ఇఫ్ ద హౌస్ ఇస్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్ట్ అండ్ ద లోన్ ఇస్ టేకెన్ బిఫోర్ 1499, 1499కి ముందు గృహాన్ని కొనుగోలు చేసి లేదా నిర్మించి ఉన్నాడల, దిగువిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట మొత్తం తగ్గింపబడును. కనిష్ట మొత్తం తగ్గింపబడును. అంటే ద డిడక్షన్ ఈస్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ అమౌంట్, యాక్చువల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ 30,000 పర్ యామ్, ఈ రెండింటిలో లీస్ట్ అమౌంట్ తగ్గింపు ఇస్తాడు. సో అంటే వాస్తవంగా చెల్లించింది వడ్డీ బి ఏంటంటే 30,000, ఏ తక్కువ అయితే అది. సో మోడల్ బి ఏంటంటే 1499 తర్వాత, అంటే ఇఫ్ ద హౌస్ ఈస్ పర్చేజ్డ్ ఆర్ కన్స్ట్రక్ట్ అండ్ లోన్ ఇస్ టేకెన్ ఆఫ్టర్ 1499, 1499 తర్వాత గృహాన్ని కొనుగోలు లేదా నిర్మించినప్పుడు, సో ఎలా ఇస్తా అంటే 2,00,000 వరకు తగ్గింపు ఇస్తాడు. అయితే ముందైతే 30,000, దానికైతే 2,00,000 వరకు తగ్గింపు ఇస్తాడు. అలా కాకుండా మోడల్ నెంబర్ 3 ఏమి చెప్తుంది మనకి, గృహాన్ని మరమ్మతుల కోసం కానీ రిపేర్ల కోసం కానీ ఖర్చు పెడితే అది ఎప్పుడైనా పర్వాలేదు, డేట్ ఎప్పుడైనా పర్వాలేదు, 1499 14 బిఫోర్ అయినా పర్లేదు, ఆఫ్టర్ అయినా పర్వాలేదు, సో 30,000 రూపాయల వరకు తగ్గింపు ఇస్తాడు. దీంతో పాటు ఏమిస్తాడంటే అమ్మా, అంటే 24B ఏం చెప్తుంది, కన్స్ట్రక్షన్ రిపేర్ పర్చేజ్ రీకన్స్ట్రక్షన్ ఈ పర్పస్ కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ మనకి 24B ప్రకారం తగ్గింపుస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ లోన్ టేకెన్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, ప్రీ కన్స్ట్రక్షన్ టైంలో అంటే నిర్మాణం ముందు చెల్లించిన వడ్డీని కూడా 5 సమాన వాయిదాల్లో తగ్గింపు ఇస్తుంది అని చెప్తుంది. అంటే ఇక్కడ మన 24B తో పాటు ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ పై కూడా మనకి తగ్గింపు వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ లెక్క, ద ఫస్ట్ ఎగ్జాంపుల్ లెక్క మీకు చెప్తున్నాను. శ్రీధర్, మిస్టర్ శ్రీధర్ ఇస్ ద ఓనర్ ఆఫ్, మిస్టర్ శ్రీధర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ 2 houses ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ద ఫాలోయింగ్ పర్టికులర్ ఫైండ్ అవుట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఫైండ్ అవుట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పాడు. చూడండి రెండు గృహాలు ఉన్నాయంటే శ్రీధర్కి, రెండు గృహాలను కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్గా వాడుకుంటున్నాడు. అంటే శ్రీధర్కి రెండు గృహాలు ఉన్నాయి కాబట్టి రెండు గృహాలకు సొంతానికి వాడుకుంటున్నాడు కాబట్టి గృహస్థు నుండి ఆదాయం లెక్కించండి అన్నాడు. పర్టికులర్స్ హౌస్ 1 హౌస్ 2, మున్సిపల్ వాల్యూ ఇచ్చాడు, పేర్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు, రెంట్ రిసీవ్డ్ ఇచ్చాడు, స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడు, రిపేర్స్ ఇచ్చాడు, మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇచ్చాడు, గ్రౌండ్ రెంట్ ఇచ్చాడు. అంటే మున్సిపల్ అద్దె విలువ, సమంజసం అద్దె విలువ, వచ్చిన అద్దె, ప్రామాణిక అద్దె, మరమ్మతులు, మున్సిపల్ పనులు ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ గ్రౌండ్ రెంట్ ఇస్ గివెన్. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ హౌస్ 1 is 75,000,
and house is 1,25,000 ఇచ్చాడు. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నట్టు చెప్పేశాడు కాబట్టి రెండే ఉన్న రెండు హౌస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఏం చేయకుండా డైరెక్ట్ గా యాన్యువల్ వాల్యూ నిల్ అయిపోద్ది, స్థూల వార్షిక విలువ సున్నా అయిపోద్ది. ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ అని చెప్పాడు, టూ హౌసెస్ అని చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ రెండు హౌస్లు తీసుకున్నాం కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ కాబట్టి మీకు టెస్ట్ పేపర్లో చూసుకుంటే డిఫరెంట్ మోడల్ కానీ, టెస్ట్ పేపర్ కొంటే చాలా మంది టెస్ట్ పేపర్ కొంటారు, ఆ టెస్ట్ పేపర్లు డిఫరెంట్ వేలో ఉంటాయి, డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు లెక్కని. మనం కూడా చేసుకోవచ్చు అదే మోడల్ కూడా, కానీ నేను చేసే మోడల్ ఏంటంటే ఒకే కాలం మెయింటైన్ చేస్తా. ఇక్కడ మన హెడ్డింగ్ పెట్టుకోవాలి, కంప్లీషన్ ఆఫ్ శ్రీధర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీధర్ యొక్క గృహస్థు నుండి ఆదాయం, పర్టికులర్స్ అమౌంట్ సో వన్ అని పెట్టి ఏం చేశానంటే హౌస్ వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో హౌస్ టూ కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసుకున్నాం కాబట్టి రెండు కూడా, హౌస్ వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ టూ సెల్ఫ్ ఆక్యుపైడ్. మీకు ఒకటే మాట చెప్పాను, ఎప్పుడైనా సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మన గ్రాస్ యాన్యువల్ వాల్యూ కట్టక్కర్లేదు, గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అయిపోద్ది. సో యాన్యువల్ వాల్యూ ఈస్ నిల్. సో చూడండి, హౌస్ వన్ యాన్యువల్ వాల్యూ నిల్. ఏం వస్తుంది చెప్పిన తగ్గింపులు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ అంటే ఏదైనా హౌస్ ని కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ వాడుకుంటే ఇస్తాడు. సో యాన్యువల్ వాల్యూ 75,000 ఇచ్చాడు, యాన్యువల్ వాల్యూ 75,000 ఇచ్చాడు. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నాడు కాబట్టి మన ఇక్కడ నోట్ ఎలా చేసుకున్నాం అంటే 1499 తర్వాత హౌస్ కంప్లీట్ చేశాడు అనుకున్నాం కాబట్టి 75,000 తీసుకున్నాం. ఇక్కడ నేను లెక్కలో 75,000 తీసుకున్నాను. సో బిఫ్ ఇక్కడ డేట్ ఇచ్చాడు, లెక్కలో డేట్ ఇచ్చాడా ఏమన్నా, హౌస్ కంప్లీషన్ డేట్ కానీ ఏం కానీ ఇవ్వలే. హౌస్ ని నిర్మాణం ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పలేదు, 1499 చెప్పలేదు, 1499 బిఫోర్ అని చెప్పలేదు, 1499 ఆఫ్టర్ అని చెప్పలేదు. కానీ నేను ఇక్కడ ఎగ్జ్యూమ్ చేసుకుని చేశాను లెక్క. మీరు కూడా తీసుకుంటే ఎగ్జ్యూమ్ కింద 1499 ఆఫ్టర్ అయితే మనకి ఎంతో తగ్గింపిస్తాడమ్మా, 2 lakh వరకు ఇస్తాడు. అది 1499 బిఫోర్ అయితే ఎంత వరకు ఇస్తాడు, 30,000 వరకు ఇస్తాడు. మీరు నోట్ ఎలా చేసుకుంటే అంత మంచిది, నోట్ రాసి పెట్టి చేసేయండి. బిఫోర్ 1499 అయితే మనకి 24B ఎంత వస్తుందమ్మా, 30,000. అదే ఆఫ్టర్ 1499 అయితే 2 lakh. సో లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ అమౌంట్స్ ఎంత, ఇక్కడ మనకి 75,000, 2 lakh తీసుకుంటే సో 75,000 తీసుకున్నాం. అదే 1,25,000, 2 lakh తీసుకుంటే 1,25,000 తీసుకున్నాం. సో హౌస్ వన్ యాన్యువల్ వాల్యూ నిల్ లెస్ డిడక్షన్ 24B. ఇక్కడ బిఫోర్ అయితే 30,000 తీసుకుంటాం, 75,000 లీస్ట్ అంటే 30. సో ఆఫ్టర్ అయితే మాత్రం 75,000, 2 lakh విచ్ అవర్ లీస్ట్. అంటే ఇక్కడ 24B మనకి ఏంటి, 1499 ముందైతే వాస్తవంగా చెల్లించింది 30,000, ఏది తక్కువైతే అది తీసుకోవాలి. సో 75,000 తీసుకుంటాం, ఎందుకంటే 30,000 తీసుకోవాల్సి వస్తుంది. అయితే తర్వాత అయితే మాత్రం 1499 తర్వాత అయితే 75,200, ఏ తక్కువైతే అది. సో నేను ఇక్కడ ఈ లెక్కలో ఏ తక్కువ తీసుకున్నాను, సో 75,000. అలాగే హౌస్ ఇస్ హౌ టు సెల్ఫ్ ఆక్యుపైడ్. అలాగే ఏం చెప్పాను మీకు, ఇంత చెప్పిన పాయింట్, 1499 అయితే 30,000 లిమిట్ అని చెప్పాను. అంటే 1,25,000 లేదా 30,000, ఏ తక్కువైతే అది 30,000 వేసుకోవాలి. అదే 1499 తర్వాత అయితే 1,25,000 ఆర్ 2 lakh, ఏ తక్కువైతే అది తీసుకుంటాం. సో 1,25,000. సో రెండు మైనస్ వాల్యూ వచ్చాయి కాబట్టి సో లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థు నుండి నష్టం. నెక్స్ట్ నోట్ అనేది మీరు రాసుకుందని పట్టి ఉంటుంది, నోట్ మీరు ఎలా రాసుకుంటే అలా రాసి పెట్టు రాసుకోండి. సో అలా కాకుండా రెండు గృహాలని కూడా మనకి అద్దెకి ఇచ్చినట్టు చెప్తే మాత్రం రెండు గృహాలని కూడా మామూలు నార్మల్ లెక్క కింద చేసేయాలి, నార్మల్ సమ్ కింద ఎలా చేస్తామో అలా చేయాలి.